అట్స్పల్లి గారు నమస్తే అండి. నమస్కారం. సార్, పండగ వచ్చింది, పరమాన్నం వండుకోవాలి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వస్తున్నారు సార్, పరామర్శం. ఇద్దరు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటే చేయి నరుక్కుని దారుణంగా ఏదో ఆ కూరలు తరిగినట్టు లేదా చెట్లు అరటి చెట్లు నరికినట్టు నరుక్కుంటే ఆయన వచ్చి పరామర్శించి తెలుగుదేశం మీద వేసే ఒక ఒక ప్లాన్, ప్రీ ప్లాన్డ్ లాంటిది అనుకోవాలి. అంటే ఎలా చూడాలి సార్? అంటే జనాలు అంత వెర్రివాళ్ళు ఉంటారా, లేకపోతే మేమేం చేసినా చెల్లుతుంది అనుకునే టైపా, ఏం చెప్తారు? అంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందంటే, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఒక నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, అసంతృప్తి ఉంది. అట్ ది సేమ్ టైం సంయమనం, అభివృద్ధి పట్ల ఆశ, అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని కాపాడాలన్న తపన, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒక రకమైన కలగాపులగంగా ఉన్నాడు. దీని అంతటికీ కారణమైన వాడు వన్ అండ్ ఓన్లీ పర్సన్ జగన్మోహన్ రెడ్డి, అతని గ్యాంగ్. ఇక్కడ రాష్ట్రంలో ఇటీవల కాలంలో దీని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించండి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్ళు వైసీపీకి చెందిన సోషల్ మీడియా సైలెంట్గా ఉంది. ఎవరికాడ దుకాణం సర్దుకుని పోయారు, ఎందుకు వచ్చిన కొడవరా బాబు, వీళ్ళు తిరిగి మనం చేసిన అకృత్యాలు, దారుణాలు, అరాచకం, వాళ్ళు తిరిగి ప్రతీకారం తీర్చుకుంటారేమో అన్న భయంతో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి పక్క పోయారు. నాయకులు కూడా నోరు మూసుకున్నారు. ఒకటి, రెండు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫలమూలకలైపోయి ఉంది. ఈ రాష్ట్రాన్ని ఎలా చక్కదిద్దాలి, ఆర్థిక విధ్వంసం, అరాచకం, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టేసి దాన్ని సరిచేసే పనిలో వాళ్ళు నిండా మునిగిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా ప్రతీకార రాజకీయాలు అనేటువంటివి మా దగ్గర లేవు, మేము చెయ్యం, చేయకూడదు, చేసేవాళ్ళు కూడా అదుపు చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇది ఖచ్చితంగా దొంగలకే తోచేసుకోండిరా అని తలుపులు బారా తీసినట్టే, తలుపులు బార్లా తెరిచి రండి మీ ఇష్టం చేసుకోండి అన్నట్టే. ఇక్కడ ప్రతీకార రాజకీయాలు చేయొద్దు, చేయకూడదు, తప్పు. కానీ కొన్ని విషయాల్లో ఇలాంటి విష ప్రచారాలను కట్టడి చేసే విషయంలో వీళ్ళు అట్ర ఫెయిల్యూర్ అయ్యారు. వీడు పిన్నెల రామకృష్ణారెడ్డి, అతను అరెస్ట్ అయ్యాడు, అతని బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. వాళ్ళ తమ్ముడు అడ్రస్ లేడు ఇంకా, ఏ ఎందుకు పట్టుకోలేకపోయారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ బృందం, వాళ్ళ గ్యాంగ్ చేతిలో దారుణంగా అవమానం పాలైన సీఐ గాయాలు పాలై ఇబ్బంది పడ్డవాడు పోస్టింగ్ లేదు. ఇలాంటి ఇన్ని చూస్తుంటే ఏమవుతుందంటే, ఏం జరుగుతున్నాడు కొడాలి నాని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు బయటకు వచ్చి, ఇంకా అనేక మంది పేరు నాని వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నాగార్జున అనేటువంటి వాడు ఒకడు, అతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. పైగా ఏకంగా థ్రెట్ సీఎంకి, ఇద్దరు సీఎంలకి థ్రెట్, తండ్రిగా మాట్లాడాడు. ఇది ఏ రకమైన సందేశం వెళ్తుంది ప్రజల్లోకి అనేటువంటిది గమనించుకోవాలి. పెద్దలు వాళ్ళు మనం చెప్పగలిగినంత వాళ్ళు కాదు, ప్రభుత్వ పెద్దలు కానీ, పోలీసులు కానీ. అలాగే కొన్ని ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్లో, ఉదాహరణకి బసవతారకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ముఖ్య స్థానంలోకి వచ్చి, ఇటీవల అతను సోషల్ మీడియా స్టేటస్లన్నీ జగన్ మీద ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. ఎందుకు గమనించట్లేదు అర్థం. అసలు జగన్ అనేటువంటి మనం ఏం చెప్తున్నాం, జగన్ అనేటువంటి వాడు రావాలనుకున్నా కావాలనుకున్నా అతను ప్రేమించిన వాళ్ళందరూ సమాజ ద్రోహులు కదా కదా అభివర్ణించాం, ప్రజలందరినీ అవేర్ చేసాం ఇన్నాళ్ళు.
మన స్థాయిలో మనం చెప్పు, మనం చెప్పగలిగింది మనం 10 మంది అంటాడా 50 మంది అంటాడా 5 అంటారా ఏదో మొత్తం మీద మనం చెప్పగలిగింది మనం చెప్పు. వాడు రాష్ట్ర ద్రోహి వాళ్ళందరూ, వాళ్ళు కనీసం సమాజం నుంచి దూరంగా పెట్టాలని చెప్పు. వాళ్ళకి క్షమాపేక్ష ఉండకూడదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం మామూలు ద్రోహం, భవిష్యత్తుని విధ్వంసం చేశారు, భవిష్యత్తు లేకుండా చేసేసారు. ఆ భావజాలం ఆ వైరస్ ఏమాత్రం మూలం ఉన్నా తిరిగి పుంజుకుంటుంది. ఆక్టోపస్ లో పాకేస్తారు అన్ని వైపులకి నాడు. ఇక వినుకొండలో ఘటన అయితే అత్యంత జుగుప్సాకరమైన దారుణ మారణ కాండ. ఒక్కడనే చంపుండ చూడడం నడి రోడ్డు మీద ఆ రకమైన ఆ దృశ్యం, ఒళ్ళు గగురు పొడిచే దృశ్యం. వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరూ వైసీపీ వెళ్ళారు. అక్కడ ఉన్న రౌడీ షీటర్ ఇంకోడు ఉన్నాడు, వాడు అనుచరులు. వాళ్ళలో వాళ్ళకి తగాదాలు, ఆ తగాదాల మధ్య 1 సంవత్సరం నుంచి ఉన్నాయి. అక్కడ అప్పుడున్న ఎమ్మెల్యే ఎవడో ఒకడు కొమ్ము కాసాడు, రెండో వాళ్ళు వేధించాడు, ఆ రెండో వాడి వాళ్ళని నరికేసాడు రోడ్డు మీద. దీనికి తెలుగుదేశం పార్టీ మీదకి తోసేసి, తెలుగుదేశం పార్టీ వాడు ఇలా చేసాడు అనేటువంటి లుక్ ఇచ్చి అలాంటి ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద ఇంకా ఎందుకు చర్యలు లేవు. దాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ముసుగు వేసుకుని మామూలుగా అధికారంలో ఉన్నప్పుడే ముసుగు వేసుకుని తిరిగిపోడు, ఒక రకంగా పారిపోయాడు. చెప్పాలంటే తాడేపల్లి కొంపలోళ్ళు లేడు, పులివెందులు వాళ్ళ సొంత గడ్డ మీద లేడు, ఏకంగా బెంగళూరు పారిపోయినాడు. మళ్ళా వచ్చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటి అంటే వీళ్ళ వల్ల నెల తిరగకుండా అతను రోడ్డు మీద రాగలిగాడంటే ఇది ఏ రకమైన మెసేజ్ పోతుందో అర్థం చేసుకోవాలి. శవం దొరికిందిరా అంటే అతనికి శవాల మీద ఉన్న ప్రేమ ప్రీతి అర్థమవుతుందా? శవరాజకీయాలతోటే పెరిగాడు అతను రాజకీయంగా, శవరాజకీయాలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా పదవి కూడా ఉన్నత స్థానానికి ఎదిగేసేట రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. అసలు అన్నింటికన్నా ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయంటే ఇది ఏదైనా కుట్ర ఉందేమో చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆ రౌడీషీటర్ ఉన్నాడు, ఆడు మూసేసి అసలు ఆడి తోలు తీసేస్తే మొత్తం సెట్ అయిపోద్ది కదా. అక్కడ అసలు ఆ రౌడీలో అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పోలీసు వ్యవస్థ మీద మీరు పట్టు సాధించలేకపోతే మీ మీ ఉద్దేశాలు ఖచ్చితంగా మంచి, అందరూ ఆమోదించే విధానం ఇది. కానీ ఈ రకమైన తెగబడిన జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఇంకా అక్కడ అలాగా ఈ వ్యవస్థలో చీడ పురుగుల్లాగా ఉంటే, కాండము తొలుచు పురుగుల్లాగా అన్ని వ్యవస్థల్లోనూ, మీరు ఎంత ముందు కష్టపడినా మీరేమో కష్టపడి ఒక పక్కన రాష్ట్రాన్ని చక్కదిద్దే పనిలోనూ, వాళ్ళ లోపాలను ఎత్తి చూపించే పనిలోనూ, నెల నెల ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎలాగ ఇవ్వాలి, పెన్షన్లు ఎలాగ ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఎలాగ దారిలో పెట్టాలి, కంపెనీలు ఎలా తీసుకోవాలి, ఉపాధి ఎలాగ కల్పించాలనేటువంటి ప్రయత్నాల్లో మీరు ఉంటారు. ఖచ్చితంగా అది ఆహ్వానించదగ్గ పరిణామం మీకు, మీ మంచి మనసుకు జోహార్లు. అసలు మీరు 2014 నుంచి 19 వరకు మీరు ఏం తప్పు చేశారు? మౌనంగా చేశారు. మీరు ఎందుకు ఓడిపోయారు? అసలు ఆ ఓటమికి గల కారణాలు, మూల కారణాలను వెతుక్కోవాలి కదా, సమస్యకు మూలాన్ని వెతకాలి కదా. మనం ఉండి ఎక్కడ ఉందో రచ్చ అక్కడ వేయాలి కదా, అప్పుడు చేయలేకపోయింది ఇప్పుడు చేయాలి కదా. దీన్ని బట్టి ఇక్కడ ఎవరికి నష్టం అంటారా? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, లేకపోతే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళకి, వీళ్ళ గురించి కాదండి ఇది. ఇది ప్రజలందరూ కూడా మాకు మీ చేతుల్లో భద్రత ఉంటుంది, మీరైతేనే మమ్మల్ని చక్కదిద్దగలరు అనేటువంటి బాధ్యత అప్పచెప్పారు. మీకు అధికారం కాదు అప్పచెప్పింది, బాధ్యత ఇచ్చారు. ఆ క్రమంలో మీరు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. దుష్ట శిక్షణ, వాళ్ళు దొంగిలించిన సొమ్ము రికవరీ అనేటువంటి పూర్తి ఎంత బాధ్యత, ప్యారలల్గా అది కూడా నడిపించాలి. ఇక్కడ విఫలమయ్యారనేటువంటి చెప్పక తప్పదు. ఇక ఉద్యోగాలు లేకపోతే పోస్టింగ్లు కొంతమంది కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది లేకపోతే ఇలాంటివన్నీ సెకండరీ అండి, లడ్డం. అది దాని ఫలితం ఏమైనా ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లోనో లేకపోతే భవిష్యత్తులోనో చూస్తారు.
దాని గురించి అది నష్టం వీళ్ళకి కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నష్టం కాదు. ఎవరైతే అధికారంలో ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి నష్టం. ఏదో రోజు తెలుసు, తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం అనేటువంటిది సహజంగా జరుగుతుంది, వేరే లబ్ధం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి అనేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే గత ప్రభుత్వ హయాంలో దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా చాలా మందికి దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఎలాగంటే ఇక్కడ ధర్మ సంఘటన వస్తుంది ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, ఆ కూటమికి వ్యతిరేకంగా 39% మంది ఉన్నారు. మన ఓటు ఓటు వ్యతిరేకంగా వేశారు. అది దాన్ని పట్టుకుని వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు, విష ప్రచారాలు చేస్తారు. ఈ కులం అనేటువంటి తోటి ఉంది కదా ఇక్కడ ఆయుధం. ఆ ఆయుధాన్ని మీరే స్వయంగా చేతికి అందిస్తున్నారు. ఏంటి వాళ్ళు ఆ కులం ఆయుధాన్ని మీ మీద ప్రయోగించినప్పుడు దానికి భయపడి డిఫెన్స్ ఆడుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు మీ మీదకి పడుతున్నప్పుడు మీరు ఒక అడుగు అరక్కేశారనుకున్నాడు, ఇంకా ముందుకు వస్తాడు. ఇది గమనించుకోవాలి పెద్దలు. అతను సిగ్గు శరం లేవనేటువంటి జగద్విదితం అందరికీ తెలుసు. అందుకనే ఇద్దరు రౌడీ షీటర్లో ఒకళ్ళొకళ్ళు నరుక్కుని ఒకళ్ళొకళ్ళు దాడి చేసుకుని అందులో ఒకడు హతుడయ్యాడు, బ్రోటల్ మటర్ జరిగితే దానికి నువ్వు పరామర్శ నిజంగా అతను వస్తే కనుక అతని జీవితంలో అంతకన్నా దిగజారిన ఘటన ఇంకోటి ఉండదు. ఆ జరగనివ్వండి లడ్డం. అసలు రావడానికి ధైర్యం ఎలా చేయగలిగాడు, అది సమస్య. వాడి బుద్ధి ప్రకారం అలాగే వస్తాడు. ఇంకా రేప్ చేసిన వాళ్ళకి మద్దతుగా కూడా వస్తాడు అతను. ఇక్కడ రావటం అనేటువంటిది కాదు ఇంపార్టెంట్ కాదు, అసలు రావాలనుకోగలిగిన పరిస్థితులు కలిపిందని చూసారు. ఇక్కడ నేను పొంగనూరులో మిథున్ రెడ్డి వచ్చాడు. అసలు ఎప్పుడన్నా రఘురామ కృష్ణరాజు గారు వెళ్ళగలిగాడా దానికి? ఈ స్వేచ్ఛగా సంచరించి మీరు మంచివాడు, ప్రజాస్వామ్య ప్రకారం నడుపుతారు, కానీ వాళ్ళకి ఈ స్వేచ్ఛగా సంచరించే అవకాశం ప్రజల్లో ఇవ్వకూడదంటే ప్రజల్ని మోటివేట్ చేయగలగల మనకి ఎందుకురా బాబు, వాళ్ళు అందరూ ఒకటి, వాళ్ళు వాళ్ళు బాగానే పట్టించుకుంటారు, మనం మనం అనవసరంగా మన భావాలను వ్యక్తం చేస్తే మనల్ని కొడతారు, వీళ్ళు మనమే కేసులు పెడతారు అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చేసింది. మీ ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తారు, ఎవడ పట్టించుకోదు. పోలీసు వ్యవస్థ కూడా మళ్ళీ మామూలుగానే పనిచేస్తారు. ఇక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే జరుగుతుంది, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే తిరుగుతాం. మీరు ఈ లోపల ఈ శథలాలు శీకలాలు శకలాలు ఇవన్నీ పోగేసుకుని మళ్ళీ రెడీ చేస్తారు, రెడీగా వచ్చి కూర్చుంటారు. అలాంటప్పుడు చాలా మంది కడుపులో నీళ్లు కదలకుండా వాళ్ళ పనులు చేసుకుని ఎలక్షన్ ముందు వచ్చి మీకు మీ చుట్టూరు తిరిగి, ఇప్పుడు కుమారస్వామి వినాయకుడివి ఒకసారి శివపురాణంలో తెలుస్తుంది మీకు. కుమారస్వామి మీకు గణనాయకుడు కావాలంటే ఏం చేయాలంటే ప్రపంచంలో అన్ని నదుల్లో ఒకసారి మునిగేశ్వరరావు బాబు అంటే ఒక కుమారస్వామి అన్ని తిరుగుతాడు, వినాయకుడు మాత్రం శివుడి చుట్టూ తిరిగేసి ఇచ్చేసేసుకుంటాడు. అది పురాణం, దేవులు దేవతలు ఇవన్నీ ఏదో పర్లేదు దానికి ఒప్పుకుంటారు. ఇక్కడ అలా కుదరదు కదా, ఇది అలా జరుగుతుంది అచ్చంగా ఇది చూసుకోవాలి. ఇది రకరకాలుగా ఉందండి, మాకు కూడా ఏం మాట్లాడాలో తెలియట్లా. అవును, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వ్యవహరించి తీరుని ఒక్క మాట కూడా అనే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ పోట్లు చూస్తున్న వాళ్ళు ఎంత నలిగిపోతున్నాడు ఆయన, అనేక సవాళ్ళు ఆయన. వీటి మధ్య ప్రజలను సంతృప్తిపరిచే సమతుల్యత, ఇక ప్రజలతో పాటు కేడర్ ఒకటి ఉంది కదా పార్టీకి, ఆ పార్టీ కోసం కొమ్ము కాసి అండగా నిలబడిన వర్గాలని వాళ్ళని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున్న ఏంటి పరిస్థితి ఆలోచించుకోవాలి. మీకు ఎప్పుడు కూడా ఒక సమూహం మీకోసం పందిరి గుంజల్లా పందిరిలా నిలబడతారు. పందిరి నిలబడాలంటే ఆ 4 పందిరి గుంజలు ఉండాలి, తర్వాత మీకు ఏం డెకరేషన్ చేసినంత, తర్వాత భలే వందరా పందిరి అంటారు ఎవరన్నట్టు. కానీ ఆ ముందు ఆ గుంజలు లేకపోతే ఏమంటుంది అక్కడ? మీరు ఆ పందిరి గుంజల్ని నరికేస్తే గమనించుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుంది.
గంజాయి మీద దాడి జరగాలి, ఆ తోటల ధ్వంసం జరగాలి. ఎర్రచందనం దొంగలు ఇన్నాళ్ళు 5 ఏళ్ళు చేసిన వాళ్ళందరినీ లోపల అరెస్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు అవి ఎక్కడ కనపడుతున్నాయి? మీరు అందరూ స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడు దుష్టులకి, దుర్మార్గులకి, క్రిమినల్స్కి, నొటోరియస్ క్రిమినల్స్కి భయం ఎక్కడుంది? వాళ్ళు అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళని నరికి చంపగలుగుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చారు? మీరే ఇచ్చారు. అన్ని వేళ్ళు మీ వైపు చూస్తారు. ఒకటి ఇది నాకు ఖచ్చితంగా భయపడదు. పల్నాడు, పుంగనూరు ఈ రెండు ప్రాంతాలే కదా ట్రబుల్సమ్ ఏరియాస్. ఈ రెండు నియోజకవర్గాలను కూడా అదుపులో చేయలేకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుందేమో కదా. రాంగ్ మెసేజ్ ఆల్రెడీ పోయిందండి. ఇక దీన్ని ఎవడో రికవరీ చేస్తుంది? నాకు నాకేం భయం వేస్తుందంటే 94లో ఎన్టీ రామారావు గారు చాలా ఇది ఒక సూచన, చిన్న అలర్ట్. ఎలాంటి మెజారిటీతో గెలిచారండి ఎన్టీ రామారావు గారు? కరెక్ట్గా సంవత్సరం తిరగకుండా ఆయన మీద ఎంత అసంతృప్తి వచ్చింది? ఏ కారణం? ఏ కారణం? అదో కారణం వేరే పిశాచి వల్ల. దానికి కారణం ఏంటి? కేడర్లోనూ చాలామంది ప్రజల్లోనూ ఒక అసంతృప్తి వల్ల. అప్పుడు ప్రభుత్వం మారినా కానీ రామారావు గారికి అంత ముందు 84లో ఆయన దించితే నెలల లోపల ఆయన మళ్ళీ కూర్చోపెట్టి దాకా ఊరుకోలేదు ఎవడం ప్రజలు. అంటే ప్రజల అభిప్రాయం ఎలా మారిందో చూసారా? 94లో మళ్ళీ 95లో ఆయన దింపినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కారణం ఏంటంటారు? రామారావు గారి మీద ప్రేమ తగ్గిపోయిందంటారు. ఏం తగ్గలేదు, ఇవాళకి ఉంది ప్రేమ. ఆయన దేవుడిగా చూస్తారు, ఇవాళకి చూస్తారు. ఆయన దేవుడిగా చూసేవాళ్ళే ఆయన ఆయన పదవీచ్యుతుడైనప్పుడు పట్టించుకోలేదు, ఆయన అండగా నిలబడలేదు. ఇది ఒక్కటి గమనించుకుంటే చాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల అందరికీ అభిమానం, ప్రేమ ఎన్నటి. ఇప్పుడు 2019 వరకు ఆయన మీద ఉన్న ఇమేజ్ వేరు, 19 నుంచి 24 వరకు ఆయన ఆకాశానికి దాటి వెళ్ళిపోయాడు. ఇవి ఇక్కడ ఇక మనకు తిరగలేదు అనుకుంటే కనుక దెబ్బైపోతారు. ప్రజల అభిప్రాయం అనేటువంటిది డైనమిక్ గా ఉంటుంది. మీరు ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి, మీ అభిప్రాయం ప్రకారం ప్రజలు నడుచుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజకీయ ఈయనే కాదు, ఏ నాయకుడైనా సరే, రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, మోడీ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే, ప్రజాభిప్రాయం ఎలా ఉందో చూసుకోవాలి. దాని గురించి ఎవడన్నా చెప్తుంటే వినాల కనీసం. దానికి తగ్గట్టుగా ప్రజలు సంతృప్తి పరిచే విధంగా వాళ్ళ సంయమనం అప్పుడు చెప్పాలి. మీరు సంయమనం పాటించుకోండి. ఇది గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు డెఫినెట్గా ఒక చీడ పురుగు, ఒక పిశాచు, దెయ్యం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీ వాళ్ళు కుట్రలు చేస్తారు. వాడు గొడవలు జరగాలని కోరుకుంటాడు, రెచ్చగొడతాడు. అప్పుడు ప్రజలు వర్గాలు కులాలు దెబ్బలాడుకోకూడదు. మీరు చట్టం ద్వారా అంటున్నారు కదా, చట్టం ద్వారా మూసేయండి. ఎక్కడికక్కడ మూసేయాలి, అడుగు తీసి బయట పెట్టనివ్వకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని అది. కరోనా వచ్చినప్పుడు కరోనా పేషెంట్ నెలలు ఎవరు పడేశారు? ఎందుకోసం పడేశారు? ఏ వాళ్ళకి హక్కులు లేవా? అప్పుడు ప్రజాస్వామ్యం లేదా? మీరు చెప్పండి ఎందుకు పడేశారు లోపల? వాడి వల్ల మిగతా సమాజానికి ప్రమాదం వస్తుంది అంతే కదా. మిగతా వాళ్ళు కంటుకుంటారు రోగం అవునా కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ కరోనా కన్నా ప్రమాదం. మీరు వాళ్ళు ఎందుకు మూసేస్తలేదు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్తే చాలు. రైట్, చూద్దాం సార్. ప్రజలు కూడా బలహీనంగా, మనం నేను బలహీనంగా ఉన్నాను అనే ఒక ఇండికేషన్ ఇవ్వకుండా ఉండాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు, బలహీనత కనిపిస్తే మాత్రం దించేస్తారు. ఈ కేవలం రెండు నియోజకవర్గాలను అదుపు చేయలేకపోతున్నారు, త్వరలోనే రెండు నియోజకవర్గాల్ని అదుపులోకి తీసుకొస్తారు. శాంతి భద్రతల విషయంలో ఆశిద్దాం సార్. ధన్యవాదాలు.